హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ అవతారంలో మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్లో స్కూటీని విడుదల చేయనున్న ఎల్ఎంఎల్ ఎల్ఎంఎల్ ఓరియన్ ఎల్ఎంఎల్ మూన్ షార్ట్ ఎల్ఎంఎల్ స్టార్ వంటి ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ బైక్లతో మళ్ళీ వచ్చేస్తుంది వీటిలో ఎల్ఎంఎల్ స్టార్ అనేది మోడర్న్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఎంఎల్ మూన్ స్టార్ ఆఫ్ రోడ్ అడ్వెంచర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఎల్ఎంఎల్ ఓరియన్ అనేది ఎలక్ట్రిక్ సైకిల్ గా ఉంటుంది ఈ మూడు మోడళ్ళు వచ్చే ఏడాది నాటికి భారత మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి ఓరియన్ సై ఈ సైకిల్ అనేది ఎల్ఎంఎల్ మొదటి ఎలక్ట్రిక్ ఉత్పత్తి ఇది ఐపి సిక్స్టీ సెవెన్ సర్టిఫైడ్ బ్యాటరీ యూనిట్ ఇన్బిల్ట్ జీపీఎస్తో తో వస్తుంది ఎల్ఎంఎల్ నుండి రెండవ ఉత్పత్తి మూన్ షాట్ ఇది పెడల్ లేదా త్రోటిల్ చేయగల ఈ బైక్ ఇందులో మార్చుకోగలిగే బ్యాటరీ ప్యాక్ అందిస్తున్నారు ఇవి రెండు వేల ఇరవై మూడు ప్రథమార్థంలో మార్కెట్ అయితే విడుదల కానున్నాయి ఈ రెండింటితో పాటు ఎస్జీ కార్పొరేట్ మొబిలిటీ తమ బ్రాండ్ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ స్కూటీ ఎల్ఎంఎల్ స్టార్ ను కూడా ఆవిష్కరించింది ఎల్ స్టార్ మోడల్లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ లెడ్ లెడ్ టెయిల్ ల్యాంప్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయని డిజైన్ చూపిస్తుంది ఇక ముందు వెనుక చక్రాలు రెండు అలాయ్ వీల్ ట్యూబ్లెస్ టైర్లకు డిస్క్ బ్రేక్లను కలిగి ఉంటాయి ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ మార్కెట్లో స్టార్ టీబీఎస్ ఐక్యూ బజాజ్ చేతక్ ఎయితర్ ఎనర్జీ ఓలా ఎలక్ట్రిక్ ఒకనావా ప్యూర్

హీరో ఎలక్ట్రిక్ లతో ఈ స్కూటర్ సెగ్మెంట్ లో పోటీ పడుతుందని నివేదికలు అయితే పేర్కొన్నాయి ఇక ఎల్ఎంఎల్ బ్రాండ్ విషయానికి వస్తే ఇది మన గత కాలపు ప్రసిద్ధ భారతీయ ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటి ఇప్పుడు ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ అవతారంలో తిరిగి రావడం భవిష్యత్తులో మంచి కాలానికి సంకేతం అని చెప్పొచ్చు ఈ కొత్త ఎల్ఎంఎల్ భవిష్యత్తు కోసం పక్క ప్లాన్ తో మార్కెట్ లోకి అడుగు పెడుతున్నట్టు కనిపిస్తోంది దాని మొదటి మూడు ఎలక్ట్రిక్ ఉత్పత్తులు వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి రానున్నాయి ఇవి అన్ని చోట్ల కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించేంత కొత్తగా డిఫరెంట్ గా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి